పది 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే మూడో సినిమా, లాస్ట్ 2013లో వర్మ గారి పేరు సినిమా చేశాను, సినిమా రిలీజ్ చేసుకోవడానికి నోచుకోలేదు. ఇప్పుడు NH-47లో బూత్ బంగ్లా. ప్రొడ్యూసర్ల గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉంది, సినిమా ఫీల్డ్ గురించి బాగుందండి. మొదటిగా నా సినిమా గురించి నేనేం చెప్పదలుచుకోలేదండి. నా సినిమా అసలు నాకు నచ్చలేదు. సినిమా నేను అనుకున్న రేంజ్ లో ప్రొడ్యూసర్ దొరికి నేను తీయవలసిన సినిమా తీయలేదు. అసలు సినిమా బాగలేదు, నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా గురించి, నా గురించి, మా కంపెనీ గురించి చెప్పుకునే దానికంటే ముందు నేను ఒక ముగ్గురు విధాల గురించి మాట్లాడతాను, ఒక మాటదాని గురించి మాట్లాడతాను. ఈ సమస్య సినిమా ఫీల్డ్ కు సంబంధించిన సమస్య అయ్యా. మీడియా వాళ్లకు నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమస్య మీకు నిజాయితీగా అనిపిస్తే ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే వదిలేసండి. భయ్యా ప్లీజ్, ఐ విల్ రిక్వెస్ట్ భయ్యా. సమస్య ఏంటంటే నేను మాట్లాడేది మన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి, రెండు మన సీనియర్ యాక్టర్ శాస్త్రసభ్యురాలు రోజా గారి గురించి, మూడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, నాలుగు ఒక మాడ అనే అమ్మాయి ఆడ మగ తేడా తెలియని ఒక అమ్మాయి గాయత్రి గుప్త గురించి మాట్లాడతాను. భయ్యా భయ్యా నాకు విషయం అర్థం కాదు భయ్యా. సినిమా ఫీల్డ్ లో మధ్య తరగతి చిన్న తరగతి సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఈరోజు ఎటువంటి అవకాశం లేదు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడతాను భయ్యా. మన కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుళ్లాగా రాష్ట్ర విభజన అయిన వెంటనే 2000 ఎకరాలు ఫిలిం సిటీ కట్టడానికి రాచకొండ ఫిలిం సిటీ అమలు చేశాడు. సినిమా కళాకారులకు, సినిమా టెక్నీషియన్లకు, సీనియర్లకు అందరికీ కలిపి 5 లక్షల హెల్త్ కార్డులు అమలు చేశాడు. సినిమా ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరికీ డబుల్ బెడ్రూమ్ మొత్తం అమలు చేశాడు భయ్యా. ఆయన అమలు చేశాడు, పెద్ద ఆయన మంచి ఆయన, ఆయన దేవుళ్లాగా. కానీ మన పాగల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం దాన్ని ఇప్పటి వరకు జీవ సాంక్షన్ తీసుకురాలేదు భయ్యా. గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది భయ్యా. 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం కేసీఆర్ అనౌన్స్మెంట్ చేసిన ఇప్పటి వరకు తీసుకురాలేదు. థియేటర్లకు మన సంవత్సరానికి మా సినిమా ఫీల్డ్ నుంచి 200 కోట్ల పైగా రూపాయలు ట్యాక్సులు కడుతున్నాం. 200 కోట్ల పైగా ట్యాక్సులు కడతాం. 3 సంవత్సరాల నుంచి 600 కోట్లు కట్టాం భయ్యా ఇప్పటికి. కానీ మాకు మాత్రం హెల్త్ కార్డులు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు. రాచకొండ ఫిలిం సిటీ అమలు చేసిన ఇప్పటి వరకు కూడా ఎక్కడుంది కూడా జీవ సాంక్షన్ కాలేదు భయ్యా. మేము గత 2 సంవత్సరాల కింద మా డైరెక్టర్ యూనియన్ నుంచి ఒక 20 మందిని కలిసి మాకు ప్రాబ్లం ఉందని తలసాని ఇంటికి వెళ్ళాం భయ్యా. ఆయన ఇంటికి వెళ్తా ఆయన మాకు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే యూసుఫ్ లో చెక్ పోస్ట్ లో చిన్న శ్రీశైలం యాదవ్ ఉంటాడు, ఆయన వెళ్ళి కలవమని చెప్పాడు భయ్యా. కళాకారులు మేము వెళ్ళి ఒక మినిస్టర్ చెప్పుకోవడానికి వెళ్తే తాను వెళ్ళి ఎవరినో కలవనంత ఎందుకు మినిస్టర్ భయ్యా? ఇంకా మినిస్టర్ ఎందుకు చేయాలి భయ్యా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అడ్డు దయచేసి ఎర్రి కొలోడికి మల్లెపూ ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలని తెలియదండి భయ్యా. అలాంటి ఒక పర్సన్ కి మినిస్టర్ పదవి ఇచ్చి మా సినిమాకు ఏ కెమెరా వాడతారు, ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, అలాంటి ఎటువంటి తెలియని ఒక వ్యక్తిని కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు తను సబ్మిట్ చేసి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈ విషయంలో ఇట్లంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాకు తగినాన్ని కరెక్ట్ ఇవ్వకపోతే మాత్రం సినిమా ఫీల్డ్ లో ఉన్న 2 లక్షల మంది పైగా టెక్నీషియన్ ఆర్టిస్ట్ అంది ఏ విధంగా అయినా సరే ధర్మ చేసిన కొట్లాడతామని చెప్పి పరా చేసుకుంటున్నాను భయ్యా. రెండోది రోజా గారి గురించి మాట్లాడతాను బ్రదర్. భయ్యా రోజా గారు మా అమ్మ లాంటామే, పెద్దామే, సీనియర్ యాక్టర్, ఆమెకు నా పాదాభివందనం. శాసనసభ్యురాలకి నేను ఇంత రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నానండి. రోజా గారు వచ్చేసి ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడుతుంది బ్రదర్, కానీ మా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడదు. మా సినిమా ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలని, మా సినిమా ఫీల్డ్ లో ఉన్న టెక్నీషియన్ అని, మా సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు గురించి ప్రాబ్లం ఏ రోజు అమలు చేయడానికి తన వల్ల కాదు. మా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు డ్రగ్స్ గురించి ఉంటారు భయ్యా. రాజకీయ నాయకుల్లో ఒక నాయకుడు తప్పు చేసి ఒక నాయకుడు వ్యభిచారంలో దొరికినా ప్రతి లీడర్ వచ్చి తనకు సపోర్ట్ చేస్తారు. కానీ మా ఇండస్ట్రీలో ఉన్న ఎవరి గురించి కూడా ఏం పీక లేకుంది భయ్యా. రోజు గారు దాని గురించి ఎప్పుడు మాట్లాడడానికి తనకు చేత కాదు భయ్యా. రామ్ గోపాల్ వర్మ విదేశ ఆర్టిస్ట్ సినిమా తీశాడు భయ్యా.
విదేశ ఆర్టిస్టులు పెట్టిన బాధలు రోజా గారు పెట్టి తీసుకుంటే సూపర్ అంటుండే. ఇప్పటికైనా రోజా గారు ఒప్పుకుంటే తనతోటి నేను గాడ్ సెట్స్ ట్రూ పార్ట్ 2 అని సినిమా తీస్తా అని చెప్పి మనవి చేసుకుంటున్నాను బ్రదర్. నీకో మంచి మాట చెప్తాను, ఒక్క 2 నిమిషాలు ఎంత కంగారు పెట్టేశావో మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది. ఆ నడుమంటేనే అన్నం, అన్నమంటేనే నడుము. ఈ జన్మకే ఇది నడుము, ఈ జన్మకే ఇవి నా కళ్ళు. అయినా జన్మల వరకు ఎందుకే హే, మళ్ళీ ఇలా నడిచి వస్తాం లేదో మనకే తెలియదు. అందుకనే కనిపించిన ప్రతి అమ్మాయికి ఓ లుక్ విసిరేస్తే అలా పడి ఉంటుంది, అంతే, అంతా మంచే.